దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం అని మన అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. క్రిస్మస్ అంటే కొంతమంది నూతన వస్త్రాలను ధరించడం, కొంతమంది తమకు ఇష్టమైన భోజన పదార్థాలను భుజించడం, మరికొంతమంది తమ స్నేహితుల బంధుమిత్రులతోనూ సమయాన్ని గడపడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవదేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికే మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్న ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులకు పంచి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని అనుభవించే మనం ఆ క్రీస్తుని లోకానికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తు ప్రేమను, సంతోషాన్ని ఇతరులకు పంచిచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ ధృవతార మీకు, మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతున్న వారు బెరాకా ప్రేయర్ హౌస్ కేపీహెచ్పి బృందం వారు.
శాస్త్రములైంచెను శ్రీ యేసు జన్మించెను లోక రక్షకుడు ఏపెంచెను దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు దేవుని సేవకునిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో క్రిస్మస్ సంబరాలు అంబరాలని అంటే విధంగా ఉన్నాయి. చాలా అడావిడి సంతోషం సంబరాలు మనం చూస్తున్నాం. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథం యోహాను సువార్తలో ఏం చూస్తామంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూస్తాం. వాక్యము దేవుడుగా ఉన్నంత కాలము మానవాళికి రక్షణ రాలేదు, కానీ ఆ వాక్యము రక్త మాంసములు ధరించి భూమి దిగి వచ్చట ద్వారా మానవునికి రక్షణ వచ్చింది. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మొట్టమొదటి కారణం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి పాపులెవరు? రోమా పత్రిక 3వ అధ్యాయంలో మాట చూస్తాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అలాగే రోమా పత్రిక 3వ అధ్యాయంలోనే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోతప్పి పనికి మాలిన వారయ్యారని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. ప్రతి వాణి హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. అంతేకాదు, ప్రతి వాణి గొంతుగా తెరిచిన సమాధి అని, పెదవుల కింద సర్ప విషయం ఉందని, నడినెత్తి నుంచి అరికాల వరకు పాప సమస్యలతో పాప రోగముతో మానవుడు ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే ఈ పాపమునకు వచ్చి జీతం మరణం. ఈ మరణం నుంచి తప్పించడానికే దేవదేవుడు నీ కొరకు నా కొరకు మనిషిగా వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. యేసు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. నీవెవరైనా కావచ్చు, ఆయన మనందరినీ రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాపాత్మురాలైన స్త్రీని యేసు ప్రభు క్షమించినట్లుగా మనం చూస్తాం. సమాజం అంతా ఆమెని వేశ్యగా చూస్తూ ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని అందరూ రాళ్ళెత్తుకుని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెని, అమ్మా ఇకను పాపం చేయొద్దు అని ఆమెని క్షమించి ఆమెని రక్షించినట్లుగా మనం గమనిస్తాం. ఆమెనే కాదు, ఈ సమాజంలో ఎవరైనా సరే
ఆయన యుద్ధకు వస్తే ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన పాపులను క్షమించటానికి రక్షించటానికి వచ్చాడని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం గమనిస్తాం. అసలు యేసు అనే మాటకు అర్థం రక్షించువాడు అని అర్థం. మొట్టమొదటిగా పాపం నుంచి రక్షిస్తాడు అని విన్నాం. రెండో మాటకు వస్తే యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. అపవాది బైబిల్ గ్రంథంలో అబద్ధికుడిగా పరిచయం చేయబడ్డాడు. వాడు అబద్ధములు చేయవాడు, వాడు మోసం చేయవాడు, వాడు మానవుని మరణానికి తీసుకెళ్లేవాడు, అబద్ధములకు జనకుడు. చాలాసార్లు అపవాది ఒక ప్రశ్నతో వస్తాడు, ఇది నిజమా అంటూ ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు. అంతేకాదు నేటి దినాల్లో కూడా అనేక మంది జీవితాల్లో వాడు మోసం చేస్తూ వాడు కపటంతో అనేక మందిని తప్పుత్రోవకి నడిపిస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని దేవుని వాక్యంలో స్పష్టంగా చూస్తాం. ఆయన సత్యం, ఆయన జీవం. సాతానుడు మరణంలోకి మనుషులను తీసుకెళ్తే యేసు ప్రభు జీవములోనికి తీసుకురావాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకనొక సందర్భంలో గెరాసిన అనే ప్రాంతంలో దయ్యముల చేత పీడింపబడుతున్న వ్యక్తి ఎంత మాత్రమో స్వస్థత లేక వస్త్రము లేక చాలా దీన అవస్థలో ఉన్నాడు. తనకు తాను రక్షించుకోలేకపోతున్నాడు. ప్రజలు అతన్ని సంఖ్యలతో బిగించారు, కానీ సంఖ్యల నుంచి విడుదల పొంది గట్టిగా కేకలేస్తూ తనను తాను హాని చేసుకుంటూ అనేక మందిని గాయపరిచేవాడు. ఇతన్ని ఎవరు స్వస్థపరచలేని వారిగా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసుప్రభు ప్రాంతానికి వచ్చి అతన్ని దయ్యముల నుంచి విడిపించాడు. సత్య మార్గములోకి జీవములోనికి యేసుప్రభు నడిపించినట్లుగా మనం చూస్తాం. యేసు అపవాది క్రియల నుంచి విడిపించడానికి వచ్చాడు. అంతేకాదు బైబిల్లో మరొక మాట మనం చూస్తాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం పాపమును బట్టి నశించాం, త్రో తప్పిపోయాం. అయితే మనల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. మనం లూకా సువార్త 19 అధ్యాయంలో మనం జక్కయ్య గురించి మనం చూస్తాం. జక్కయ్య విస్తారమైన డబ్బు ఐశ్వర్యం కలిగిన వాడే, పేరు ప్రఖ్యాతులు గలవాడే, కానీ అతన్ని ప్రేమించేవారు ఎవరు లేరు, అతన్ని ఆదరించేవారు ఎవరు లేరు. అతనిలో ఒకలాంటి ఒంటరితనం ఉంది. ఒకరోజు యేసు ప్రభు చూడాలని అతడు మేడి చెట్టుకి ఎదురు చూస్తున్నప్పుడు నేరుగా యేసు ప్రభు అతని యొద్దకు వచ్చాడు. అతన్ని చూశాడు, అతని హృదయంలో ఉన్న ఒంటరితనాన్ని చూశాడు. యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నేడు నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే యేసుప్రభుని జక్కయ్య ఆహ్వానించినట్లుగా మనం గమనిస్తాం. జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసుప్రభు వెళ్ళాడో జక్కయ్య హృదయం మారింది, జక్కయ్య ఇల్లు మారింది. యేసుప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అవును, యేసుప్రభు రక్షించటానికి వచ్చాడు. సమాజం అంతా యేసుప్రభు ఎందుకు వారి దగ్గరికి వచ్చాడు? ఆయన ఒక పాపి కదా, ఆయన ఒక త్రాగుబోతు కదా, ఆయన ఒక తిరుగుబోతు కదా, ఆయన దగ్గరికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని అందరూ అనుకుంటుంటే యేసుప్రభు అంటాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానని. అవునండి, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుప్రభు ఎందుకు వచ్చాడో మనం వింటున్నాం. మొట్టమొదటిగా ఆయన పాపులను రక్షించటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా అపవాది క్రియలను లయపరచుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా నశించిన దానిని వెదకి రక్షించటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరెవరైనా కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, యేసుప్రభు వచ్చిన ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. ఆయన మనల్ని ప్రేమించేవాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన మనిషిని వెలిగించేవాడు. పాపముతో ఉన్న మనకి, చీకట్లో ఉన్న మనకి వెలుగు లేని జీవితాలు జీవిస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు అర్థం కావట్లేదు. అయితే యేసు నిజమైన వెలుగు. ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. ఆయన వెలిగించడానికే వచ్చాడని యోహాను సువార్త స్పష్టంగా మనం చూస్తాం. మరణ ఛాయలు ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారు. ఈ యేసు ప్రభు వెలుగు, ఆయన నిన్ను వెలిగిస్తాడు. యేసు ప్రభు జీవము నిన్ను మరణం నుండి జీవములోనికి దాటింపజేస్తాడు. ఇంత గొప్ప రక్షకుడు నీ కొరకు వచ్చాడు. కేవలం ఈ క్రిస్మస్ సందర్భంగా మనం పండగ చేసుకుంటే ప్రభు సంతోషించడు, కానీ ఆ నిజ రక్షకుడని యేసు క్రీస్తుని మన హృదయంలో అంగీకరిస్తేనే, ఆయన్ని మనం చేర్చుకుంటేనే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనం పొందుకుంటాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ హృదయంలోకి యేసు ప్రభుని చేర్చుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చేర్చుకుంటానని నమ్ముతున్నాను. దేవుడి మాటలు దీంచిన గాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవా, ఈ క్రిస్మస్ సందర్భంగా
నీవు ఈ లోకానికి వచ్చావని స్పష్టం చేశావు. మా రక్షకుడవు, మా విమోచకుడవు, మమ్మల్ని వెలిగించేవాడు, అందును బట్టి వందనాలు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నిన్ను మా హృదయంలో చేర్చుకుంటూనే పొందుకుంటామని తెలియజేశావు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ప్రేక్షకులందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మచు ఆదరణ సహవాసం, ముఖ్యంగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుటకు ఆయన కృప సదాకాలముతోడే నడిపించునుగాక, ఆమేన్. సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.